माजी होम मंत्री माजी पार्लमेंट सभ्युलु चेगोंडी हरिराम जोगय्य कापु संक्षेम सेना एर्पड़ी नेटिकी संवत्सरमैन संदर्भंगा प्रकाशं जिल्ला कापु संक्षेम सेना आध्वर्यंलो मुख्यमंत्री की कापु जाति प्रधान डिमांड्स गुरिंची ओंगोलु तहसीलदार एम नईम अहमद की राष्ट्र कापु संक्षेम सेना कन्वीनर चंदू श्रीनिवास राष्ट्र गौरव सलहादारुडु सुंकर साईबाबा प्रकाशं जिल्ला अध्यक्षुलु रायिनि रमेश बाबू जिल्ला उपाध्यक्षुलु मेडिशेट्टी सुब्बारावुलु వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐనాబత్తిన శ్రీనివాసరావు, బొందిల మధు, తిరుమలశెట్టి వెంకటేష్, తుమ్మల అంజిబాబు, దోడల బ్రహ్మయ్య, బొక్కిసం శ్రీనివాసరావు, జల్లిపల్లి వసంత్, రఘు తదితరులు కాపు సంక్షేమ నాయకులు పాల్గొన్నారు. నా పేరు చందు శ్రీనివాసరావు అండి. కాపు సంక్షేమ సేన రాష్ట్ర కన్వీనర్ని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా, రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను. పెద్దలు మాజీ హోంమంత్రి చేగొండ హరిరామజోగయ్య గారి ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన అనేది రాష్ట్రంలో ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో అనేక ఉద్యమాలు మాకు న్యాయపరంగా రావాల్సిన కాపు, తెలగ బలిజ ఒంటరికి రావాల్సిన రిజర్వేషన్ల గురించి కానీ, మా పిల్లలకు విద్యాపరంగా రావాల్సిన హక్కుల గురించి కానీ పోరాటం పొలదప్పాలుగా సీఎం గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా అమలుకు నొచ్చుకోలేదు. అంటే సమాజంలో 27% మంది మా కులస్తులు ఉండి కూడా ఓటు బ్యాంక్ మాత్రమే ఆయా పార్టీలు వాడుకుంటున్నాయి తప్పితే మాకు రావాల్సిన రిజర్వేషన్స్ ఇవ్వటం లేదు. కాపునే సుందర 40 సంవత్సరాల నుంచి దాటిన మహిళలకి మాకు 20 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికే 15,000 రూపాయల లెక్కన ఇచ్చి అంతా ఇస్తున్నట్టుగా చూపిస్తున్నారు. అమ్మ ఒడిలో ఇచ్చింది కూడా దీని కింద చూపిస్తున్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయల కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇస్తామని చెప్పి ఇంతవరకు కూడా అరకొరక నిధులు మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతమంది సామాజిక పరంగా ఇంత ఎక్కువ 27% ఉన్న మా కొలసుల్ని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ప్రశ్నిస్తున్నాం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10% రిజర్వేషన్స్ మీ ఇష్ట ప్రకారం ఇవ్వచ్చిన ఆయా ముఖ్యమంత్రులకి అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్స్ సంతకాలు కూడా అసెంబ్లీలో కూడా ఆమోదం తెలియజేసి తర్వాత గవర్నర్ గారు సంతకం కూడా పంపించేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అది కూడా చేయకుండా 5% కూడా ఇవ్వకుండా 27% మన సామాజిక వర్గాల్ని కాపు, తెలగ, బలిజ వంటల్ని చిన్నచూపు చూడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఏ విధంగా సర్వే చేసుకున్నా మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన మా పిల్లలకు విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం, ఉద్యోగాల్లో రావాల్సిన హక్కుల కోసం మా న్యాయపరంగా పోరాడుతున్నాం. ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయిన రోజు మాకు న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతున్నాం. మీరు కనుక రిజర్వేషన్ మాకు కల్పిస్తే మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకోవడానికి మా కాపు జాతి మొత్తం ఎప్పుడు ఎలవెల్లా ఉంటుందని, మా న్యాయపరమైన కోరికల్ని తీర్చమని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా, ఒంగోలు ఎంఆర్ఓ గారి ద్వారా ముఖ్యమంత్రికి ఆ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారి పిలుపు మేరకు ఈ రోజున కాపు నేస్తం ఒక తమాషా అనేటువంటి దాన్ని తెలుపుతూ ఈ రోజున స్థానిక ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ముఖ్యం ఏంటంటే ఒక రాష్ట్ర జనాభాలో దాదాపు 30% ఉన్నటువంటి కాపుల్ని కేవలం కంటి తుడుపుగా ఏదో ఇస్తున్నామని చెప్పి కాపు నేస్తం పథకం పెట్టి ఆ జనాభాలో కూడా కేవలం 3 లక్షల మంది మహిళలకు మాత్రమే చేయడం ఎంతవరకు సబబును ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కాపు సంక్షేమానికి 1,000 కోట్లు 2,000 కోట్లు ఇస్తామని చెప్పినారు, కానీ ఎక్కడే ఈరోజు కూడా 490 కోట్లు రీచ్ చేయాలి. అది కూడా అమ్మఒడిలో కలిపి చేశారు. కాబట్టి ఈ తమాషా కుదరదు. మాకున్నటువంటి హక్కు గతంలో మరి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇచ్చారు, దానిలో 5% రిజర్వేషన్ గతంలో ముఖ్యమంత్రి గారు కూడా డిక్లేర్ చేశారు, అది కూడా కార్యరూపం కలచలేదు. కాబట్టి ఇటువంటివన్నీ చేయాలని, కాపుల్ని ఉన్నతి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కింద వాడుకుని తొక్కేయటం మంచిది కాదని చెప్పి మరి ప్రభుత్వానికి మేము వినతి చేసుకుంటూ మాకు రావాల్సినటువంటి హక్కుగా ఉన్నటువంటి 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని అడుగుతూ ఈ రోజున స్థానిక ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాపు సంక్షేమ సేన మేము స్థాపించి ఏడాది గడుస్తుంది. దాని నిమిత్తం మా ఈ రోజున మా కాపులకి 20 లక్షల మంది ఉంటే కనీసం 3 లక్షల మందికి కాపు నేస్తం ఇవ్వడం జరిగినది. కానీ
మిగతా వాళ్ళకి ఆలోచించి చేయాలని మేము ఈ రోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వటమైనది ఈ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తుంది మా కాపుల్ని చిన్న చూపు చూడొద్దు ఓటు బ్యాంక్ కోసమే కాకుండా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రతి ఒక్కళ్ళకి మా కాపులకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము।